సన్ రైజర్స్ను వెంటాడుతున్న శాపం అతడి కన్నీళ్ళే ఈ ఓటములకు కారణమా సన్ రైజర్ను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ అతడు ఆర్సీబీకి కోహ్లీ సిఎస్కేకు ధోని ముంబైకి రోహిత్ రోహిత్లా ఎస్ఆర్హెచ్కు వార్నర్ ఉండేవాడు అలాంటి ప్లేయర్ను సన్ రైజర్ యాజమాన్యం దారుణంగా అవమానించింది అందుకే ఇలా గత రెండు సీజన్లుగా ఎస్ఆర్హెచ్కి అసలు కలిసి రావడం లేదు అయితే ఈ సీజన్ కుర్రాలతో నిండిన జట్టుని తయారు చేసి అభిమానుల్లో ఆశలు రేపారు కానీ ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమితో ఈ సీజన్ ప్రారంభించింది అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కెప్టెన్ మార్గంలో లేడని అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఇక లగ్నతో జరిగిన రెండో మ్యాచ్లోనూ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు జట్టులో చేరిన ఫలితం మాత్రం ఎలాంటి మార్పు లేదు ఈ రెండు ఓటములతో ఇప్పుడు టైటిల్ సంగతి పక్కన పెడితే కి వెళ్ళేది కూడా క్లిష్టంగా మారింది అసలు వరుస పెట్టి సమ్రాజర్కి ఇలా ఓటములకు ఎందుకు ఎదురవుతున్నాయని ఒకసారి పరిశీ పరిశీలిస్తే రెండు వేల పదహారులో చాంపియన్ రెండు వేల పదిహేడులో ప్లే రెండు వేల పద్దెనిమిదిలో ఫైనలిస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్లే ఆఫ్ రెండు వేల ఇరవైలో ప్లే ఆఫ్ ఇది ఒకప్పుడు సన్ రైజర్ ప్రదర్శన వరుసగా ఐదు సీజన్లు ప్లే ఆఫ్కి వెళ్ళింది వీటికి కారణాలు గమనిస్తే ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ అని తెలుస్తుంది కేప్టెన్గా బ్యాటర్గా ఆస్ట్రేలియన్ స్టార్ సన్ రైజర్స్కి అందించిన సేవలు ఎవరూ మర్చిపోగలరు భారీ ఇన్నింగ్స్ని ఆడుతూ ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి అంతేకాదు ప్రతి సీజన్లో ఐదు వందలకి పైగా పరుగులు సాధించిన ఘనత వార్నర్ సొంతం ఇందులో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ విన్నర్ అంతేకాదు తనదైన కేప్టెన్సీతో అనుకున్న ఫలితాలు రాబట్టగలిగాడు జట్టులో ఎవరు వచ్చినా రాకపోయినా బల బలహీనతలు ఎలా ఉన్నా వార్నర్ ఉన్నాడనే భరోసా సగటు అభిమానికి ఉండేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి సన్ రైజర్ పరిస్థితి దారుణంగా తయారైంది వార్నర్ బ్యాటింగ్లో విఫలం అవడంతో అతని కెప్టెన్సీని నుంచి తప్పించి విలియమ్సన్కి కెప్టెన్ బదులు అప్పగించారు అయితే వార్నర్ని కెప్టెన్ నుంచి ఎందుకు తప్పించారో సన్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇవ్వలేదు అదే విషయంపై వార్నర్ అప్పట్లో ప్రెస్ మీట్లో అడగడం కూడా పెద్ద సంచలనంగా మారింది ఇదిలా ఉండగా ఆ తర్వాత మ్యాచ్లో అనూహ్యంగా వార్నర్ని తుజట్టుల నుంచి తప్పించి పెద్ద షాక్ ఇచ్చారు విరామం సమయంలో ప్లే ఆఫ్కు కూల్ డ్రింక్స్ కూడా మోసుకొని రావడం అభిమానుల్లో తీవ్రంగా బాధించింది కోచ్ మెంటర్గా ఉంటున్న టామ్ముడి లక్ష్మణ్ దే దీని కారణమని వార్నర్ సన్ రైజర్స్కి యాజమాన్యానికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇక సన్ రైజర్స్ యాజమాన్యం రెండు వేల ఇరవై రెండులో వార్నర్ని జట్టులో నుంచి విడుదల చేసింది దీంతో వార్నర్ ఢిల్లో జట్టుకి వెళ్ళిపోయాడు ఇక వార్నర్ ఎప్పుడైతే హైదరాబాద్ జట్టుకి దూరం అయ్యాడో అప్పటి నుంచి సన్ రైజర్స్ జట్టు పతనం మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది ఇక ఈ సీజన్లో ప్రస్తుతం వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే వార్నర్ లాంటి నాణ్యమైన ఆటగాడిని నిర్లక్ష్యం చేసి లెక్క చేయకుండా సన్ రైజర్స్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది వార్నర్ లాంటి అనుభవం జట్టులో ఉండే బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీకి అదరగొట్టేవాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ వార్నర్ని వదిలేసుకున్నప్పటి నుంచి టీం విఫలమడంతో పాటు విమర్శలను మూటకట్టుకోవాల్సి వస్తుంది వార్నర్ ని అనుమానించడం వల్లే సన్ రైజర్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్